అయితుందా? పోయి ఎప్పుడు వస్తావు మళ్ళా? ఓ నైట్ పోయి రేపు ఎప్పుడో స్టేషన్ అదంతా మాట్లాడాలి కదా. నైటే పోతావు ఆడికి, పొద్దున పోతావా? సరే సరే ఓకే. అది కూడా 96-74 చెప్పించిన, 96-74 lakhs అయిపోయింది ఇప్పుడు. కనీసం పెద్దగా లేకుండా ఒక 5 years కో 3 years కన్నది పెడదాము మొత్తం టర్మ్ కాకుండా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది మేనేజర్ నుంచి. నేనన్నా 100% వేవర్ చేయాల్సిందే అని అన్నా. మేబీ ఏమన్నా అంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా కంపల్సరీ తక్కువ ప్రీమియం వచ్చేటట్టు చూద్దాం. మ్యాక్సిమం ఇచ్చినది 96-74 చేయించిన డబ్బును ఒకవేళ ఇన్ కేసు యాక్సెప్ట్ చేయకపోయినా, ఒకవేళ 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకున్నా కూడా 1 lakh లోపల ప్రీమియం వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది అని అది అంతవరకు దాన్ని చేయించి పెట్టాను. చూద్దాం, మన ప్రయత్నం అయితే మెయిల్ గిట్ల పెట్టి. ఏం సాయంత్రం ఏం రాదు, సాయంత్రం ఏం రాదు. ఇది మనకు మాట్లాడి తెచ్చుకుంటే ఇవన్నీ మనం మళ్ళీ ఇస్తాం. రేపు పంపించేస్తే రేపు ఎర్లీగా వచ్చేసిన అనుకో రేపు పంపించచ్చు, లేదనుకుంటే ఇక మొబైల్ వర్కింగ్ ఉంటే సరిపోద్ది మనకు. మన దగ్గర ఆల్రెడీ నెక్స్ట్ పెట్టుకోవచ్చు అంటే నేను చెప్తాను. కాయలు రేపు వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చి తొందరగా అయిపోతేనేమో మనకి ఇంకా ఎక్స్పెక్టేషన్ తొందరగా చేయొచ్చు. అక్కడ పోయినావు నువ్వు మధ్య. ఓకే హలో హలో. ఇప్పుడు ఓకే, కట్ అయింది ఇప్పటిదాకా, బ్రేక్ అయింది వాయిస్. క్లారిటీ ఉంటుంది కదా, డాడీ ఉంటే మళ్ళీ నేను సందీప్ వచ్చిన 1 hour లో నేను మాట్లాడతా. ఘోరమైన యాక్సిడెంట్ అది, చూసినావా సార్? ఎకరం 110 కోట్లు ఇవే.
తొందర తొందర రాండి, 110 కోట్లు వచ్చేస్తాయి. రాళ్ళ గుట్టకు 110 కోట్ల పంట పండేది కదా, కానీ ఈ పంటనే ఎక్కువైంది. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ అండి, గవర్నమెంట్ కట్టించింది. ఇక్కడ అంటే లెఫ్ట్ అంతా కొల్లూరు, ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు నల్లగండ్ల ఈ రూట్ పోతుందండి. ఇక్కడ సంగారెడ్డి.